ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా గౌతమ్ సవాంగ్ నియమితులయ్యారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. కొద్ది రోజుల కిందటి వరకు ఆయన ఏపీ డీజీపీ గా ప్రస్తుతం ఏవి రమణారెడ్డి ఏపీపీఎస్సీ ఇన్చార్జ్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 2003 లో విశ్రాంత డీజీపీ పేర్వారన్ రాములు సమైక్య ఆంధ్రలో ఏపీపీఎస్సీ చైర్మన్ గా విధులు నిర్వర్తించారు. అయితే డీజీపీ గా ఆయన బదిలీ చేసిన తరువాత భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బదిలీ సమయంలో ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా తాజాగా గౌతమ్ సవాంగ్ విషయంలోనూ అదే జరిగింది. కానీ జగన్ సర్కార్ కొద్ది రోజుల తర్వాత తాజాగా సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక రాష్ట్రంలో ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న కొలువులను భర్తీ చేయడంపై